హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో టూ మంత్స్ బేబీకి కాటన్ ఫ్రాక్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఫ్రాక్ను కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి ఇక నేను క్లాత్ వచ్చేసి డెబ్బై సెంటీమీటర్స్ దాకా తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండు కూడా డెబ్బై సెంటీమీటర్స్ దాకా తీసుకున్నాను ఇలా మనం క్లాత్ని తీసుకున్న తర్వాత ముందుగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్కేల్తోని పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్లాత్ అనేది సమానంగా ఉండటానికి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్ యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్లో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చి బాడీ పార్ట్ కోసం తీసుకోవాలి మిగతా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చి కింద మనం బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీరు కనుక ఫ్రాక్ని కొద్దిగా పొడిగ్గా కట్ చేసుకోవాలనుకుంటే ఎయిట్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విడ్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా ఈ విధంగా మనం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ యొక్క విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెంక్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి చెంక్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ యొక్క లూజ్ను మార్క్ చేసుకోవాలి చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి అలాగే ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా చెంక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా చెంక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ యొక్క విడతను మార్క్ చేసుకోవాలి నెక్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి వన్ ఇంచ్ కిందకి దింపుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి హై నెక్ని పెట్టుకోవాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకొని ఉక్స్ కాజాని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వెస్ట్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి వెస్ట్ యొక్క లూజ్ కూడా మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మధ్యలో డాట్స్ కోసం ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి డాట్స్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా మనం షేప్ని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి మెయిన్ క్లాత్ని తీసుకొని ముందు మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా మనం బాడీ పార్ట్ని కట్ చేయగా కింద మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని మనం బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఏ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి దీని లెంత్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి మీరు ఇంకా ఇక్కడ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే టెన్ ఇంచెస్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ని తీసుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక నేను మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే క్లాత్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా క్లాత్ని తీసుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని మొత్తాన్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని విడుతుని కొలుచుకుందామండి ఇక్కడ మనకి బాటం పార్ట్ యొక్క విడ్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వచ్చిందండి మీకు కుర్చులు అనేవి ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా క్లాత్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మొత్తం విడ్త్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇంచెస్ వస్తుందండి అలాగే లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ మీరు లైనింగ్ క్లాత్ని ఎక్కువ క్లాత్ని కూడా తీసుకోవచ్చు అలాగే హ్యాండ్స్ కోసం ఇలా ఈ విధంగా నా దగ్గర క్లాత్ మిగిలితే ఇలా ఈ విధంగా నేను హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే హ్యాండ్స్ని వేసుకోవచ్చు లేదు అనుకుంటే హ్యాండ్స్ని వేసుకోకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా నేను హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసుకున్నాను లెంత్ వచ్చేసి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నానండి అలాగే హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క కరువుని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి స్టిచ్ చేసుకోవడానికి ముందు మనం బాడీ పార్ట్ని తీసుకోవాలి బాడీ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని రాంగ్ సైడ్ వచ్చి ఉండాలి రైట్ సైడ్ వచ్చి ఇలా ఈ విధంగా పైకుండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ చుట్టూ కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మధ్యలో క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మధ్యలో క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కట్స్ని పెట్టుకోవాలి కట్స్ని పెట్టుకున్న తర్వాత క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకోవాలి ఇలా ఈ విధంగా వెనక్ సైడ్కి క్లాత్ని తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద నుంచి నెక్ రౌండ్ చుట్టూ ఒక కుట్టుని వేసుకోవాలి నెక్క రౌండ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత కింద మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నెక్క చుట్టూ కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ నెక్ను కూడా నెక్ చుట్టూ కుట్టుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు ఇంటిని కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనం షోల్డర్స్ మధ్యలో ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం డాట్స్ని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని కుట్టుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకొని టూ హ్యాండ్స్ని కూడా ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టూ హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటం పార్ట్ని కుట్టుకోవాలి బాటం పార్ట్ని కుట్టుకోవడానికి ఇలా ఈ విధంగా మనం బాటం పార్ట్ని తీసుకోవాలి ముందు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి కుర్చుని పెట్టుకోవాలి ఇక్కడ మనం కుర్చుని పెట్టుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర ఒక టూ ఇంచెస్ క్లాత్ని విడిచిపెట్టుకొని ఇలా ఈ విధంగా కుర్చుని పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా క్లాత్ చుట్టూ మనం కూర్చుని పెట్టుకోవాలి కుర్చుని పెట్టుకునేటప్పుడు మనం స్టార్టింగ్ దగ్గర ఎలా అయితే క్లాత్ని విడిచిపెట్టుకున్నామో ఈ చివరిలో కూడా ఇలా ఈ విధంగా మనం క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా మనం క్లాత్ మొత్తానికి కుర్చీని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్కి కుర్చుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ని తీసుకొని ఈ బాటం పార్ట్కి బాడీ పార్ట్ అనేది సమానంగా ఉందా లేదా అని ఇలా ఈ విధంగా చూసుకోవాలి ఒకవేళ సమానంగా లేకపోతే కనుక కుర్చీలు విప్పి సరి చేసుకోవాలి ఇక్కడ అయితే బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి క్లాత్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి ఇక్కడ మనం బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్కి కి కూర్చుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్కి కి కూర్చుని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కొద్ది దూరం దూరంగా కూర్చుని పెట్టుకోవాలి

ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని అలాగే బాడీ పార్ట్ని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా పట్టుకొని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ ధాక కిందన లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్కి ఇలా ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ చుట్టూ ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని కూడా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా క్లాత్ చుట్టూ కుట్టుకోవాలి ఇలా మనం కింద క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి సైడ్స్ని జాయిన్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మనం బాటం పార్ట్ యొక్క కిందన మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ సైడ్స్ని కింద నుంచి పైన నడుము దగ్గరికి కుట్టుకోవాలి కింద నుంచి నడుం దాకా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టుకోవాలి పైనుంచి మనం హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుం దగ్గరికి కుట్టుకొని అప్పుడు మనం ముందు కుట్టుకున్నటువంటి మెయిన్ క్లాత్ యొక్క సైడ్స్ ఉన్నాయి కదా వాటిని లోపలికి పెట్టుకొని అప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద నుంచి కిందకు కుట్టుకోవాలి ఇంతేనండి ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్